టు ఏవన్ టీవీ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమావేశం. ఇప్పటికే కొందరు అభ్యర్థులతో జాబితాలు ప్రకటించిన టీడీపీ జనసేన, మిగిలిన అభ్యర్థుల ఎంపిక, వారి స్థానాలపై చంద్రబాబు పవన్ చర్చ, ఉమ్మడి ప్రచార వ్యూహంపై సమాలోచనలు. మహాదోపిడీ పుస్తకాన్ని రచించిన సీనియర్ జర్నలిస్ట్ విజయబాబు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సజ్జల, రాజకీయం అంటే దోపిడీ అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరించారని విమర్శలు. ధరణిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ధరణికి సంబంధించి తమ వద్ద సమాచారం ఉందని వెల్లడి రిజిస్టర్ శాఖలు ప్రక్షాళన చేస్తామన్న మంత్రి. కేసీఆర్ కుషాక్ కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడుగా ఉన్న విఠల్ రెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేసి రేవంత్ రెడ్డి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, సీనియర్ పాత్రికేయుడు విజయబాబు రచించిన మహాదోపిడీ అనే పుస్తకాన్ని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు మోసాలను ప్రజలు గ్రహించారు కాబట్టే 2019లో ఓటుతో బుద్ది చెప్పారని వివరించారు. జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి చంద్రబాబు ఏ విధంగా దోపిడీ సాగించారో అందరికీ తెలుసునని అన్నారు. చంద్రబాబు వ్యవస్థలను ఎలా మేనేజ్ చేస్తాడన్న విషయాన్ని మహాదోపిడీ పుస్తకంలో రచయిత విజయబాబు చక్కగా వివరించారని సజ్జల పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర నిధులను చంద్రబాబు దోచుకున్న విధానాన్ని కూడా ఈ పుస్తకంలో స్పష్టంగా తెలియజేశారని వివరించారు. తాను దోపిడీని తాను ఎంతవరకు తీసుకెళ్లగలడు, ఎలా చేయగలడు, అలాగే జన్మభూమి కమిటీలని నీరు చెట్టు అని లేనివి క్రియేట్ చేసి ఒక ప్యారలల్ వ్యవస్థనే జన్మభూమి కమిటీ క్రియేట్ చేసి రూపాయల ముప్పావుల తన పార్టీ తన పచ్చదండకు ఇందుకు ఎట్లా ఇవ్వగలడు. అలాగే వ్యవస్థలను మీకు అందరికీ తెలిసిందే, చిన్నపిల్లలనైనా సరే ఢిల్లీ వరకు అయినా సరే ఎలా మేనేజ్ ఈ అవినీతి ద్వారా. ఇది చంద్రబాబు నాయుడు విశ్వరూపం. ఇలాంటిది ఈయన పోయితే ఎంతైనా తెగదు కాబట్టి, లేకపోతే భారతం అంత అవుతుంది. మా మొత్తం వాల్యూమ్స్ యాడ్స్ అండ్ ఎంత చెప్పినా తరగతి ఆయన ఘనత కోర్స్ ఇవి. ఇలాంటి వ్యక్తిని కానీ ఇలాంటి ఒక పార్టీ తను తయారు చేసుకున్న పార్టీ అనబడే ఆ ముఠాను కానీ ఫైనల్ నెయిల్ కొట్టాల్సిన ఇది వచ్చిన నేపథ్యంలో మళ్ళీ ఒక భ్రమను క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. నేపథ్యంలో ఈ అవేర్నెస్ పెంచేది వాటి చంద్రబాబు అనేది, ఎందుకంటే ప్రజలు రోజు అన్ని చూడరు, షార్ట్ మెమరీ, ఎవరు పనుల్లో వాళ్ళు ఉంటారు, ఎలక్షన్ టైం వచ్చినప్పుడే పార్టీస్ వాటిని చూసే ప్రయత్నం చేస్తారు, అందులో ఛాయిస్ చూస్తారు. ఇప్పుడున్న దాంట్లో ఈరోజు ఛాయిస్ ఏది లేదు, ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు కావాలా, చంద్రబాబు నాయుడు కావాలా. 19-24 మధ్య పాలన ఇటువైపు ఉంది అద్భుతంగా, 14-19 మధ్య ఎలా జరిగింది అనేది మర్చిపోకుండా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే, ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఒక మంచి జయబాబు గారు చేశారు ఇది. అండ్ ఐ థ్యాంక్ హిమ్. ఇలాంటివి ఇంకా రావాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, ఆలోచించాలి. అంత జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఇంతకుముందు అన్న దాంట్లో మర్చిపోయింది ఒకటి ఉంది, ఈరోజు డీబీటీ ఏదైతే వాళ్ళు ఎగతాళిగా నొక్కుడు అంటున్నారు, ఈ 270,000 కోట్లు ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటారు. బడ్జెట్ ఏం పెరగల, సంక్షేమమైనా ఇంకొకటైనా ఒక 5-10,000 కోట్లు ఎక్కువ చేసిండొచ్చు. ఆ రోజు పోలే కిందికి, ఈయన పెట్టిన జన్మభూమి కమిటీల వ్యవస్థ వల్లనో తన పార్టీ వాళ్ళ ద్వారానే అన్ని జరగాలనడంతో, ఒకరు చనిపోతే తప్ప ఒకరు పెన్షన్ రానడంతో, లేదా ఒక 10 లక్షలకి ఇవ్వాల్సింది 100,000 మందికి ఇవ్వడము, మిగిలింది మింగడం వలన. అది ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే మొత్తం కిందికి నేరుగా శాచురేషన్ పద్ధతిలో ఒక్కటి పొళ్ళు పోకుండా అరుకులైన వాళ్ళందరికీ ఇచ్చారు. అది కూడా నేరుగా మధ్యలో ఎవరు లేకుండా పొలిటికల్ ప్రౌడ్గా ఎందుకు చెప్పుకోగలమంటే, మా జన్మభూమి కమిటీలు వదిలేసి మా పార్టీలో, అసలు పార్టీలో స్ట్రక్చర్ దాన్ని యాక్సెస్ కూడా లేకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు వస్తే ఎట్లుంటుంది, ఆ వైపు మీరు ఆలోచన చేసినా కూడా ఎంత ఇదిగా ఉంటుంది, ఎంత డేంజరస్ ఈ ఫినామినా, అది ఫ్యూచర్ ఎంత డేంజర్.
ధరణిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం తెలిపారు. ధరణికి సంబంధించి తన వద్ద మరింత సమాచారం ఉందన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ శాఖను ప్రక్షాళన చేస్తామన్నారు. వేసవకాలంలో ప్రజలకు ఎలాంటి తాగునీటి సమస్యలు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరి ఫోన్లను ట్యాపింగ్ చేయడం లేదని స్పష్టం చేశారు. ఏపీపీఎస్సీలో 2018లో నిర్వహించిన గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇటీవల తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. మెయిన్స్ రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని పేర్కొంది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ ఏపీ ప్రభుత్వం, ఏపీపీఎస్సీ హైకోర్టు విస్తృత ధర్మాసనాన్ని ఆశ్రయించాయి. విచారణ చేపట్టిన విస్తృత ధర్మాసనం తీర్పు వెలువరించింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై స్టే విధించింది. గ్రూప్ వన్ నియామకాల్లో ఉద్యోగాలు పొందిన వారు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు యథాతథ స్థితిలో ఉండవచ్చని హైకోర్టు పేర్కొంది. తదుపరి విచారణను మార్చి 27కు వాయిదా వేసింది. 2018లో నిర్వహించిన ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్ లో మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎండను లేని విధంగా మెయిన్స్ పరీక్ష పత్రాలను 3 సార్లు మూల్యాంకనం చేశారని ఆరోపించారు. డిజిటల్ మూల్యాంకనం చేశారని, ఇది నోటిఫికేషన్ను విరుద్దమని వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరులు గురువారం ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల ఫ్రీజ్, ఎన్నికల బాండ్ల అంశాలపై నేతలు మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తమ పార్టీని దెబ్బతీసేందుకే ప్రధాని మోదీ తీవ్ర చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల వేళ డబ్బు లేకపోవడంతో ప్రచారం చేయలేకపోతున్నామన్నారు. పైసే కో తంగ్ తబా కర్కే వో ఏక్ తర్ఫా ఎలక్షన్ కర్ లేనా చాతే హై, లేకిన్ లోగ్ భీ హుషియార్ హై, ఇస్కో జాన్తే హై, ఔర్ లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్ బనే రహనే కే లియే యే ఉన్కే జో బాధక హై ఔర్ జో హమారే అకౌంట్స్ ఫ్రీజ్ కియే హై వో తత్కాల్ ఉస్కా రిలీజ్ హోనా చాయే ఔర్ హమ్కో చునావ్ మే డెమోక్రసీ ఔర్ సంవిధాన్ కో బచానే కే లియే లెవల్ ప్లేయింగ్ గ్రౌండ్ హోనా చాయే. ధన్యవాద్. శుక్రియా కాంగ్రెస్ అధ్యక్ష జీ. మే అభీ హమారే కాంగ్రెస్ పార్టీ కే సంసదీయ దల్ కే నేతా శ్రీమతి సోనియా గాంధీ జీ సే గుజారిష్ కరుంగా కి ఆప్కో సంబోధిత కరే. Thank you, Kahisi. Well, the issue we are taking up today is extremely serious. As Congress President has just mentioned, this issue affects not just the Indian National Congress. It impacts our democracy itself most fundamentally. A systematic effort is underway by the Prime Minister to cripple the Indian National Congress financially. Funds collected from the public are being frozen, and money from our accounts is being taken away forcibly. However, even under these most challenging circumstances, we are doing our very best to maintain the effectiveness of our election campaign. On the one hand, there is the electoral bond issue mentioned by Congress President Kargeji, which has been declared unconstitutional by the Supreme Court. The electoral bonds have benefited, as everyone knows, the BJP hugely, massively. On the other hand, the finances of the principal opposition party, the Indian National Congress, are under a determined assault. This దేవాంష్ పుట్టినరోజు సందర్భంగా నారా భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, దేవాంష్ ఇతర కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరునామం సాంప్రదాయ దుస్తులు ధరించి దేవాంష్, లోకేష్, బ్రాహ్మణి, భువనేశ్వరి తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. అనంతరం తరగొండ వెంగమ్మ అన్న ప్రసాద కేంద్రానికి అన్నదానం నిమిత్తం 38 లక్షల విరాళాలను అందించారు. భక్తులకు అన్న వితరణ సేవలో పాల్గొని అల్పాహారం తీసుకున్నారు. మంచి
చేశాను. Hey! ప్లీజ్ అన్న ప్లీజ్ నేను చెప్పాను మీకు తెలియదు ఏం కాదు కదా బ్రదర్ ప్లీజ్ ప్లీజ్ నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ముత్తోలు మాజీ ఎమ్మెల్యే విఠలరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక పలువురు నేతలు ఆ పార్టీని విడుతుంటారు. తాజాగా విఠలరెడ్డి కూడా బీఆర్ఎస్ కు రాజీనామా చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, కోమిరెడ్డి వెంకటరెడ్డి తదితరుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి సీతక్క ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విఠలరెడ్డి 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. 2018లోనూ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు. 2023 ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసినప్పటికీ బీజేపీ అభ్యర్థి రామారావు పవార్ చేతిలో ఓడిపోయారు. రామారావు పవార్ 24,000 మెజార్టీతో విజయం సాధించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్ కు సొంత కజిన్ అని, అయినా కడపకు ఆయన ఏమీ చేసిందేమీ లేదని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. కడప స్టీల్ ప్లాంట్ ను అవినాష్ ఎందుకు సాధించలేకపోయారని ప్రశ్నించారు. పార్టీ అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేయడానికి తాను సిద్దమని చెప్పారు. ఎవరైనా సరే, ఏ స్థాయిలో ఉన్నా సరే పోటీకి తాను సిద్దమని అన్నారు. పార్టీ ఆదేశిస్తే కడప నుంచి కూడా పోటీ చేస్తానని చెప్పారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో కడప నేతలతో షర్మిల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఎదుర్కోలేకే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు చీకటి మంతనాలు చేస్తున్నాయని మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ ఆరోపించారు. హవేలీ గన్పూర్ లో ముఖ్య కార్యదర్శులతో సమావేశం నిర్వహించిన ఆయన తెలంగాణలో బీజేపీ 17 ఎంపీ స్థానాలు గెలుచుకోనుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 17కు 17 పార్లమెంటు స్థానాలని భారతీయ జనతా పార్టీ గెలవబోతుందని ఇంటెలిజెన్స్ నివేదికలు, వివిధ మాధ్యమాల సర్వే ఏజెన్సీలు చెబుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో, మరీ ముఖ్యంగా మెదక్ లాంటి జిల్లాలోపల రఘునందన్ రావు గెలిస్తే భారతీయ జనతా పార్టీకి పట్టపగ్గాలు ఉన్నాయని చెప్పి అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండూ కలిసి ఒకరిని బలహీనమైన అభ్యర్థిని పెడదాం, ఒకరిని బలమైనటువంటి అభ్యర్థిని పెడదామని చెప్పి ఈ రాష్ట్ర ఈ పార్టీకి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఉన్నత స్థాయి నాయకుల మధ్యన ఒక అవగాహన కుదిరినట్టు మనకు తెలుస్తా ఉన్నాం. అందుకని మీడియా మిత్రుల ద్వారా నేను ఆ రెండు పార్టీలకు కూడా చెప్పదలుచుకున్నాను. మీరు ఇద్దరు కలిసి వస్తారా, ఇంకో 4 కలుసుకొని వస్తారా, నాకు సంబంధం లేదు. కానీ మీరు ఎందరిని కలుపుకొని వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో 17కు 17 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. నరేంద్ర గారి తర్వాత మెదక్ పార్లమెంటు నుంచి భారతీయ జనతా పార్టీ తన జెండాను, కాషాయం జెండాను ఎగిరేసి 2024 జూన్లో గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రమాణ స్వీకారం చేసేటువంటి సందర్భంగా ఖచ్చితంగా మెదక్ పార్లమెంటు సభ్యుడు బీజేపీ నుంచి గెలిచి పార్లమెంట్ లోపల అడుగు పెడతారు. కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు రెండింటి కూడా నేను చేసేటువంటి హెచ్చరిక, దొంగ రాజకీయాలు
కలిసేటప్పుడు ఇద్దరు కలుగురు మాకు చేతన అయితే లేదు, మేము ఇద్దరం కలిసి కొట్లాడతామని చెప్పేటప్పుడు నేరుగా చెప్పుకుండ్రి. కాబట్టి చీకటి మంతనాలు చేస్తూ ఉన్నారు, రాత్రి పూట కలుస్తూ ఉన్నారు, అట్లాంటి ప్రయోగాలను మానుకోండి. తెలంగాణ సమాజం చైతన్యవంతమైంది. ఈ సందర్భంగా రెండు పార్టీల నాయకులకు కూడా, రాష్ట్ర నాయకులకి, కింది స్థాయి నాయకులు పాపం అమాయకులు కొట్లాడుకుంటున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు. కానీ పట్టణంలో మాత్రం చీకటి పూట ఒప్పందాలు అవుతున్నాయి, ఆ ఒప్పందాలన్నీ త్వరలోనే మీడియా ముందు బయటపెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పిఠాపురం నుంచి ఈసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు అందరి చూపు పిఠాపురం వైపే ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా స్టార్, రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి కాదు. రాజకీయాల్లోకి పదవుల కోసం ప్రశ్నించడానికే వచ్చానని చాలాసార్లు బహిరంగంగా చెప్పారు. అయితే జనసేన పార్టీ పెట్టి దాదాపు 10 ఏళ్ళు అవుతోంది. అయితే 2014 ఎన్నికల్లో పోటీ చేయలేదు, అప్పుడు టీడీపీకి మద్దతు ఇచ్చారు. 2019 ఎన్నికల్లో జనసేన రంగంలోకి దిగింది. అయితే ఆయన రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. జనసేన నుంచి పోటీ చేసిన రాపాక వరప్రసాద్ తప్ప మిగిలిన ఎవరూ గెలవలేదు. దాంతో ఈ ఎన్నికల్లోనైనా ఆయనతో పాటు పార్టీ నాయకులు గెలుస్తారా అని జనసేన పార్టీ శ్రేణులు పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. దీంతో రాజకీయ పరంగా, సామాజిక వర్గం పరంగా పిఠాపురం నుంచి పోటీ చేస్తే గెలుపు ఖాయమని భావించారు. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నుంచి బరిలోకి దిగుతున్నారు. దీంతో ఆ నియోజకవర్గం రాష్ట్రంలోనే అత్యంత ప్రాధాన్యత చోటు చేసుకున్న స్థానంగా నిలిచింది. ఇంట్లో ఏ శుభకార్యమైనా ఆహ్వాన పత్రికతో బంధుమిత్రులను ఆహ్వానిస్తాం. అదేవిధంగా ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండుగైన ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనేలా ఏలూరు జిల్లా యంత్రాంగం వినూత్న ప్రచారం చేపట్టింది. రండి, ఓటు హక్కును వినియోగించండి అంటూ ఆహ్వాన పత్రికలు ముద్రిస్తోంది. ఉద్యోగ, వ్యాపార చదువుల కోసం ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారంతా పోలింగ్ రోజున వచ్చేలా ఆహ్వానం పంపించేందుకు సిద్దమైంది. ఓటింగ్ శాతాన్ని పెంపొందించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ ప్రచారానికి మంచి స్పందన వస్తోందని ఏలూరు జిల్లా స్వీప్ నోడల్ అధికారి శ్రీనివాస్ విశ్వనాథ్ తెలిపారు. బెంగళూరులోని, హైదరాబాద్లో, ఇతర ప్రాంతాల్లో ఓవర్సీస్ కూడా, ఓవర్సీస్ ఓటర్స్ కూడా ఉన్నాయి వీళ్ళందరూ. సో ఓటు అనే పోలింగ్ రోజు నాడు వీళ్ళు రావడం చాలా తక్కువగా ఉంది. సో ఇక్కడికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటలేదు. సో కరెక్ట్ గారు ఆలోచించారు ఏంటంటే, మనకి హిందువుల పండుగ కానీ ముస్లిం క్రైస్తవ పండుగలకి ప్రతి ఒక్కరు వాళ్ళ చుట్టాలు ఇంటికి రావడం, లేక బంధువుల ఇంటికి రావడం, వాళ్ళ ఇంటికి రావడం చేస్తూ ఉంటుంటారు. కానీ ఇటు వచ్చి 5 సంవత్సరాలకు వచ్చే ఎన్నికల పండుగకు మాత్రం, మనకి ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన ఎన్నికల పండుగ, 5 సంవత్సరాలకు వచ్చి పండగకి రావట్లేదు. దీనికి ఏదో విధంగా వాళ్ళని ఇన్వైట్ చేయాలని చెప్పి గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఈ ఆలోచనకి అమ్మ పిలుస్తుంది. అంటే మన హోమ్ టౌన్కి రావాలి, మదర్లాండ్కి రావాలి, నీ ఓటు ఎక్కడైతే నియోజకవర్గం ఉందో అక్కడికి రావాలి, వచ్చి ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి అని దీని మీద విస్తృత ప్రచారం చేయాలని చెప్పి ఈ అమ్మ పిలుస్తున్న కార్యక్రమం శ్రీకారం చుట్టం జరిగింది సార్. సార్, చాలా రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మేము ఒక ఇన్విటేషన్ కార్డు ఒకటి తయారు చేసాం, కలెక్టర్ గారు ఆదేశిస్తాం, మనం ఆ విధంగా ఇన్వైట్ చేయడం జరిగింది. అయితే సోషల్ మీడియా ఇంపాక్ట్ బాగా ఉండడం వలన యూత్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ ఓటింగ్ ప్రచారం కూడా తీసుకొని, వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, రిలేటివ్స్ ఎవరైతే దూర ప్రాంతాల్లో ఉన్నారో, మనకి ఓవర్సీస్లో ఉన్నారో, వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసే ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు సార్. ఖచ్చితంగా రెస్పాన్స్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఐఎమ్ షూర్ దాట్ మనకి ఏలూరు జిల్లా డిస్ట్రిక్ట్ అంబిషియస్ టార్గెట్ కలెక్టర్ గారు పెట్టింది 92%. ఇది కొంచెం టార్గెట్ ఎక్కువైనప్పటికీ కూడా అందరి సహకారంతో, ముఖ్యంగా జిల్లా యంత్రాంగం కానీ, ఓటర్ సహకారంతో, మీడియా సహకారంతో తప్పనిసరిగా అంబిషియస్ టార్గెట్ రీచ్ అవుతాం సార్. ప్రతి ప్రోగ్రాంలో కూడా కొన్ని టార్గెట్ పెట్టుకున్నాం మేము. సీ విజిల్ మీద, లేక సువిధ మీద, లేక మనకి దివ్యాంగుల ఓటర్స్కి సంబంధించి వాళ్ళకి సాక్ష్యం ఓటర్స్ మీద, ముఖ్యంగా ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి టోల్ ఫ్రీ ఏదైతే ఉందో నెంబర్ 1950, వీటన్నిటి మీద కూడా విస్తృతంగా మనం ప్రచారం చేయడం జరిగింది. ఎప్పుడైతే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చిందో, వచ్చిన తర్వాత ఏలూరు జిల్లాలో సీ విజిల్కి 16 ఫిర్యాదులు రావడం జరిగింది. సో పబ్లిక్లో విస్తృతంగా అవేర్నెస్ తీసుకుని వచ్చాం కాబట్టి, ముఖ్యంగా ఇందాక చెప్పినట్టుగా స్వీప్ యాక్టివిటీస్లో ప్రధాన భాగస్వామ్యం ఏంటంటే ఎథికల్ ఓటింగ్. ఎవరు కూడా ఓటు హక్కుని వినియోగించే సందర్భంలో ఓటుని అమ్ముకోకూడదు, నోటుకి అమ్ముకోకూడదు, లేక బహుమతులు తీసుకోకూడదు, లేక మనకి ఓటు హక్కు ఏదన్నా సరే అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ గారు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి జిల్లా యంత్రాంగం అంతా కూడా సీ విజిల్ యాప్ మీద, అలాగే ఎలక్షన్ కమిషన్ తమ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు పనిచేయడమే తనకు తెలుసునని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బోడెప్రసాద్ అన్నారు. పనిచేయడం చేతకాని వాళ్ళు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీలతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని, ఈ విషయాన్ని తన పిల్లల మీద ప్రమాణం చేసి చెబుతానని అన్నారు. టీడీపీ కార్యాలయంపై, పట్టాభిపై దాడులకు ప్రయత్నాలు చేస్తున్నారనే విషయాన్ని తాను ముందే చెప్పానని, కొడాలి నాని వల్లభనేని వంశీలతో తనకు సత్సంబంధాలు ఉంటే తాను ఎందుకు చెబుతానని చెప్పారు. నారా భువనేశ్వర్పై వల్లభనేని వంశ ఆరోపణలు చేసినప్పుడు తాను ఆయనకు మెసేజ్ చేశానని, సర్వస్వం కోల్పోయామని చెప్పానని పేర్కొన్నారు. మళ్ళీ 5 సంవత్సరాలు ఓడిపోయిన పట్టుదలతో అదే కృషితోటి పనిచేసుకుంటూ మరుసటి రోజు నుంచే ప్రజల్లోకి వెళ్ళటం జరిగింది.
ఈరోజు ఏం చేత కానీ ఎదవలు. కొంతమంది పార్టీ కోసం పనిచేయటం తెలియదు, ఏదో ఒక విధంగా ఎదటివాడి మీద బురద చల్లి లబ్ధి పొందాలనే ఆలోచన తప్పితే. నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లోకి వచ్చి పనిచేసే దాని మీద పోటీ పడదాం, కానీ ఈ విధంగా ఎదుటి వ్యక్తి మీద నిజాయితీ ఉంది కాబట్టి నేను కోపంతో మాట్లాడుతున్నా. వంశీతోటి కొడాల నానితోటి నాకు సంబంధాలా? మీరు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో మీకు సంబంధాలు ఉండి ఉంటాయి, కానీ నాకైతే సంబంధాలు లేవు. ఇదే మీడియా సాక్షిగా కొమ్మారెడ్డి పటాభి గారి మీద దాడి జరిగితే అంతకుముందు వారం రోజుల ముందే నీకు మీకు కుట్రలు జరుగుతూ ఉన్నాయి, వంశీ గారు నాని నీ మీద కుట్రలు చేస్తూ ఉన్నారు, నీ మీద దాడి జరగబోతూ ఉంది అని చెప్పేసి పార్టీ కార్యాలయానికి అలాగే పట్టాభి గారికి కూడా చెప్పడం జరిగింది. అంటే నాకు సత్సంబంధాలు ఉంటే నేను వాళ్ళ గురించి పట్టాభికి పార్టీ కార్యాలయానికి చెప్తానా? అక్కడ ఉన్న కొంతమంది నాతో పనిచేసే వ్యక్తులు, కొంతమంది అక్కడ ఆ జరిగిన సమావేశంలో ఉండబట్టి నాకు సమాచారాన్ని ఇవ్వబట్టి నేను చెప్పగలిగా. దాడి జరిగిన తర్వాత లైవ్లో ఆ రోజు వాళ్ళ పేర్లతో సహా ఈ కుట్రలో ఎవరున్నారనేది కొడాల నాని వల్లభనేని వంశీ ఉన్నారని చెప్పేసి నేను ప్రకటించడం జరిగింది. అంటే నేను నాకు వాళ్ళతో అంటకాగితే నేను వాళ్ళ పేర్లు చెప్తానా? అంటే నేను అంత అమాయకున్నా? నేను ఒకటే చెప్తున్నా, మీకు ఏదైనా ద్వేషం ఉంటే ఎదురుగా వచ్చి దాడి చేయడం నేర్చుకోండి, కానీ ఈ విధంగా బురద జల్లే కార్యక్రమం అనేది మానుకోండి. నిజంగా మీకు పోటీ చేయాలో లేకపోతే నా మీద దేశంతో నా మీద బురద జల్లాలో అనుకుంటే అది వేరే విధంగా తీర్చుకోండి. తప్పితే అధిష్టానానికి తప్పుడు సంకేతాలు పంపించడం, నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నేను కొడాల నాని అనే వ్యక్తిని ప్రత్యక్షంగా ఈ 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా చూడలా, ఒక్కసారి కూడా ఫోన్లో మాట్లాడలా. వల్లభనేని వంశీతోటి ఒకసారి పెళ్లిలో కలవటం జరిగింది, 1-2 సార్లు ఫోన్లో మాట్లాడటం జరిగింది. అది కూడా అతను నాకు కాల్ చేస్తే, నేను ఎన్నోసార్లు చెప్పా, భువనమ్మ గారి మీద దాడి జరిగినప్పుడు నువ్వు నోరు పారేసుకున్నప్పుడు నీ సర్వస్వం కోల్పోయావు, నువ్వు చేసిన తప్పు వెనక్కి తీసుకోలేని తప్పు చేసావని చెప్పేసి నేను మెసేజ్ పెట్టడం జరిగింది. 2019లో నేను ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులు ఉన్నా, ఒక చిన్న పని చేయమని చెప్పి వంశీకి ఫోన్ చేస్తే నాకు ఆ పని కూడా చేసి పెట్టలేకపోయాడు. 1-2 సార్లు ఫోన్ చేస్తే ఇసుక్కున్నాడు. ఆ రోజు నుంచి కూడా ఈరోజు వరకు ఎవరైనా ఫోన్ చేస్తే అతను శత్రువు, నాకు ఈ పార్టీలో లేని వ్యక్తి నాకు స్నేహితుడు కాదు అని చెప్పి మగతనంగా చెప్పిన వ్యక్తిని. టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలకు పిచ్చారు. చంద్రబాబు లాంటి వ్యక్తికి ఓటు వేయొద్దని ఆయన అన్నారు. చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలను చెప్పారు. ఆయన జీవితంలో మంచి రోజులు అయిపోయాయని, తన కొడుకు లోకేష్ ను ప్రమోట్ చేయడం, రిటైర్మెంట్ జీవితం కోసం డబ్బులు సంపాదించడమే ఇప్పుడు ఆయన ఏకైక ఎజెండా అని అన్నారు. తన ఆకాంక్షలే చనిపోతే ఏపీ ప్రజల ఆకాంక్షలను ఎలా నెరవేర్చగలరని ప్రశ్నించారు. ఏపీకి విధానపరమైన కొనసాగింపు తీసుకురాగల స్థిరమైన యువ నాయకుడు కావాలని చెప్పారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో 45 మంది ప్రభుత్వ సలహాదారులు ఉన్నారని, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక కూడా మరో సలహాదారును నియమించారని ఆరోపించారు. ఈ నియామకం ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినట్టేనని నిమ్మగడ్డ రమేష్ పేర్కొన్నారు. కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ప్రయోజనం పొందే ఎవరైనా ఎన్నికల కోడ్ సర్వీసులు పరిధిలోకి వస్తారని స్పష్టం చేశారు. చాలా మంది సలహాదారులు రాజకీయ పాత్ర పోషిస్తున్నారని, రాజకీయ చర్చల్లో మునిగిపోతున్నారని వ్యాఖ్యానించారు. రాజీనామా తర్వాతే సలహాదారులు రాజకీయ ప్రసంగం చేయాలని నిమ్మగడ్డ స్పష్టం చేశారు. కానీ కొంతమంది సలహాదారులు ప్రభుత్వ సదుపాయాలు పొందుతూ వైసీపీ కార్యాలయాల ఆవరణలో రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇది ఎన్నికల కోడ్ను ధిక్కరిస్తున్నట్లేనని పేర్కొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమావేశం. ఇప్పటికే కొందరు అభ్యర్థులతో జాబితాలు ప్రకటించిన టీడీపీ జనసేన, మిగిలిన అభ్యర్థుల ఎంపిక, వారి స్థానాలపై చంద్రబాబు పవన్ చర్చ, ఉమ్మడి ప్రచార వ్యూహంపై సమాలోచనలు.
మహాదోపిడి పుస్తకాన్ని రచించిన సీనియర్ జర్నలిస్ట్ విజయబాబు. పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సజ్జల, రాజకీయం అంటే దోపిడి అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరించారని విమర్శలు. ధరణిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ధరణికి సంబంధించి తమ వద్ద సమాచారం ఉందని వెల్లడి రిజిస్టర్ శాఖను ప్రక్షాళన చేస్తామన్న మంత్రి. కేసీఆర్ కుషాక్ కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడుగా ఉన్న విఠల్ రెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేసి రేవంత్ రెడ్డి సీతక్కు సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక. ఇవి బులెటిన్ విశేషాలు, చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ. సెలబ్రిటీస్ చెప్తేనే సబ్స్క్రైబ్ చేస్తారా? మేము చెప్తే చేయరా? మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న గంట సింబల్ ని క్లిక్ చేయండి. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీలైతే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. మేము పెట్టే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్స్ లో వచ్చేస్తాయి.